హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సిమెంట్ సీలింగ్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎంత ఖర్చు అవుతుంది ఏంటని ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్న రూమ్ సైజు 10 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్, 8 అడుగులు వెడల్పు అనేది ఉంటుంది. దీనికి సీలింగ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, అదేవిధంగా వర్క్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తే మనకి గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది అనే డీటెయిల్స్ మొత్తం కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా మన సీలింగ్ ఉంటుంది కదా, ఈ సీలింగ్ ఏంటంటే ఈ విధంగా నక్కులు అనేవి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇప్పుడు సిద్ధుతో నక్కులు అనేవి పెడుతున్నాడు, మీరు సీలింగ్కి చూడొచ్చు. ఈ విధంగా నక్కులు అనేవి పెట్టుకోవాలి, లేకపోతే మట్టికి మనం సీలింగ్ చేస్తే అది గ్రిప్ ఉండదన్నమాట. గ్రిప్ ఉండక కొన్ని రోజులు అయిన తర్వాత పెచ్చులు పెచ్చులుగా ఊడి వచ్చేస్తుందన్నమాట. సీలింగ్ అనేది పెచ్చులు పెచ్చులుగా ఊడి పడిపోతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మట్టికి ఈ విధంగా నక్కులు అనేవి పెట్టుకోవాలి. ఇంతకుముందు ఇళ్ళ కంటే మనకి చెక్క పెట్టేవాళ్ళు ఫ్రెండ్స్. చెక్కతో ఈ సీలింగ్కి మనకి స్లాబ్లకి కింద చెక్క అనేది పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మొత్తం ఐరన్ బోర్డ్స్ అయితే పెడుతున్నారు, ఐరన్ బోర్డ్స్ అదేవిధంగా మళ్ళీ కవర్ వేసి పెడుతున్నారు. దానివల్ల కింద నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఫినిషింగ్కి ఏంటంటే మనం కొట్టే సిమెంట్ అనేది అతుక్కోదన్నమాట. అతుక్కోపోవటం వల్ల దాని మీదే మనం ఈ సీలింగ్లు అనేవి చేయటం వల్ల ఈ విధంగా పెచ్చులు అనేవి ఊడి పడిపోతూ ఉంటాయి. ఇది చాలా ఇళ్ళకి జరుగుతుందన్నమాట. అలా జరగకుండా ఉండాలంటే ఈ విధంగా నక్కులు అనేవి పెట్టుకోవాలి. మీరు ఎంతవరకు అయితే సీలింగ్ అనేది చేస్తారో అది మొత్తం కూడా ఇదే విధంగా నక్కులు అనేవి పెట్టుకోవాలి. మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో మేము మొత్తం కూడా నక్కులు అనేవి పెట్టేశాం. సీలింగ్ మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు, నక్కులు అనేవి మొత్తం నక్కులు పెట్టాము మేము, క్లియర్గా చూడవచ్చు. ఈ విధంగా నక్కులు పెట్టడానికి సుత్తి మనకు ఉంటుంది కదా, ఆ సుత్తిని మనం షాపులో నక్కులు పెట్టే సుత్తి ఉండని చెప్తే ఇస్తారు ఫ్రెండ్స్. ఆ సుత్తి మనకి 140 రూపాయలు అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్. ఆ సుత్తి ఏదైతే ఉందో అది 140 రూపాయలు అయితే తీసుకుంటారు. తర్వాత ఈ నక్కులు అనేవి అయిపోయిన తర్వాత మొత్తం కూడా సిమెంటు ఉండ్రు కలుపుతాం కదా మనం, ఉండ్రుని తెలుసుగా మీకు, సిమెంటు నీళ్ళలో కలిపి చెక్కగా ఉండ్రు ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు మొత్తం కొట్టుకోవాలన్నమాట. టాపీతో మేస్త్రి గారు కొడుతున్నారు కదా, ఆ విధంగా మొత్తం కూడా ఈ సీలింగ్కి ఈ మొత్తం కూడా ఉండ్రు ఈ విధంగా పల్సగా మొత్తం కొట్టుకోవాలన్నమాట. మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఆ నక్కుల్లోకి ఈ ఉండ్రు అనేది వెళ్ళిపోయి దీని మీద మనం మాలు కొట్టడం వల్ల అది చాలా స్ట్రాంగ్గా ఈ సీలింగ్కి మాల్ని పట్టి ఉంచుతుంది అన్నమాట. దానివల్ల ఫ్యూచర్లో మీకు పెచ్చులు ఊడే అవకాశం అయితే ఉండదు ఫ్రెండ్స్. ఈ విధంగా ఇది మొత్తం కూడా సిమెంట్ కొట్టడానికి మనకి ఒక 1/2 బస్తా సిమెంట్ అయితే ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఉండ్రు ఏదైతే కొడతామో ఈ ఉండ్రు కొట్టడానికి మనకి 1/2 బస్తా సిమెంట్ ఖర్చు అవుతుంది. అలాగే తరువాత మనం ఏదైతే సున్నం కొడతామో ఇది మాల్ అంటారు ఫ్రెండ్స్. మనం ఇసుక సిమెంటు మిక్సింగ్ చేసి కొట్టేదాన్ని దీన్ని మాల్ అంటారు. ఈ మాల్ ఏదైతే కొడతామో ఈ మాలు 1.5 బస్తా సిమెంట్ ఖర్చు అవుతుంది ఈ మాలు కొట్టడానికి. అదేవిధంగా 8 బస్తాల ఇసుక అయితే పడుతుంది ఫ్రెండ్స్. 8 బస్తాల ఇసుక 1.5 బస్తా సిమెంట్ అనేది ఖర్చు అవుతుంది అన్నమాట ఈ సీలింగ్కి ఈ మాలు కొట్టడానికి. ఇందాక చెప్పిన ఒక 1/2 బస్తా సిమెంట్ తీసుకో, ఆ 1/2 బస్తా సిమెంట్ కూడా కలుపుకుంటే టోటల్ 2 బస్తాల సిమెంట్ అయితే పడుతుంది. అదేవిధంగా ఈ మాలు మొత్తం కొట్టడానికి 8 గోతాల ఇసుక అయితే పడుతుంది. 8 గోతాలు అంటే మనకి ఈ గోతానికి 3 బొచ్చెలు వస్తుంది. అప్పుడు 8 మూళ్ళు 24 బొచ్చెల ఇసుక, 24 బొచ్చెల ఇసుక 2 బస్తాల సిమెంటు ఇద్దరు మేస్త్రులు ఒక పూటలో చేసేస్తారు ఫ్రెండ్స్. ఇద్దరు మేస్త్రులు ఇద్దరు కూలీలు ఒక రోజు కాదు పూటలో అయితే చేసేస్తారు. పూట అంటే అప్పుడు ఒక మేస్త్రి ఒక కూలి మనిషి కూలి దీనికి ఖర్చు అవుతుంది అన్నమాట. ఒక మేస్త్రి కూలి ఒక కూలి మనిషి కూలి అయితే దీనికి ఖర్చు అవుతుంది. మీ ఏరియాని బట్టి మేస్త్రికి ఎంత ఇస్తున్నారో కూలీకి ఎంత ఇస్తున్నారో దాన్ని బట్టి రేట్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మీరు రేట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. మాలు మొత్తం సీలింగ్కి కొట్టిన తర్వాత ఈ విధంగా మొత్తం టాపీతో సదరం అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా సదరం చేయడం వల్ల మనం బద్దలాక్కుంటానికి ఈజీగా ఉంటుంది.
తరుగులు అనేవి లేకుండా ఈజీగా తొందరగా పని అనేది తేలొస్తుంది అన్నమాట. తరువాత మేస్త్రి ఈ కార్నర్ ఏదైతే ఉందో ముందు నాలుగు వైపులా కార్నర్లో ఈ విధంగా బద్ద అయితే లాగుతాడు ఫ్రెండ్స్. బద్ద నాలుగు వైపులా కార్నర్లో ఈ విధంగా బద్ద లాగేసేసి తరువాత సెంటర్లో కూడా బద్ద అనేది లాగుతాడు. ఈ విధంగా బద్ద లాగటం వల్ల మనకి సీలింగ్ అనేది నీట్గా ఒక బద్దకైతే ఉంటుందన్నమాట. అంటే మన ఒక దారం వేసినా సరే దారానికి బద్దకి కూడా నీట్గా చక్కగా అయితే ఉంటుంది ఈ విధంగా బద్ద లాగటం వల్ల. కార్నర్ని ఈ మూల కార్నర్ని బద్దతో అవుతాడు కదా, తరువాత మధ్యలో బద్దతో అవుతాడు. ఆ మూల కార్నర్కి కలుపుకొని ఈ మూల కార్నర్కి కలుపుకొని కరెక్ట్గా మనకి బద్ద అనేది నీట్గా లాగైతే మనకు చూపిస్తాడనమాట మేస్త్రి. ఈ సీలింగ్ వర్క్లోనే అత్యంత కష్టమైన పని ఏదైనా ఉందంటే ఈ బద్ద లాగడం అనమాట. చాలామంది కూడా సీలింగ్ అయితే మాలు ఉండ్రు ఇదంతా కొట్టేస్తారు, కానీ బద్దలాగండి అని కాడికి వచ్చేతలకి కొంచెం వెనకడుగు వేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఈ బద్దలాగేతలకి చేతులు అనేవి పట్టేస్తాయి, అంత బలంగా లాగాల్సి ఉంటుంది ఈ బద్ద అనేది. చెప్పే వాళ్ళకి ఈజీగానే ఉంటుంది, కానీ ఇది చేసే వాళ్ళకి మట్టుకి ఎంత కష్టమో వాళ్ళకి ఈ పని చేసే వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలియదు అన్నమాట. చేతులన్నీ కూడా పట్టేస్తాయి ఈ వర్క్ అనేది చేయటం వల్ల, ఈ సీలింగ్లు చేయటం వల్ల. అంత హార్డ్ వర్క్ అనమాట ఇది. ఈ మేస్త్రి పని ఏదైతే ఉందో ఇది అంత హార్డ్ వర్క్ అనమాట. అందుకే సాయంత్రం అయ్యేతనికి చాలా వరకు చాలామంది కూడా వెళ్ళి ఒక 90 ముందో ఒక క్వార్టర్ ముందో తాగొస్తూ ఉంటారు ఈ నొప్పులు అనేవి భరించలేక. అంతేగాని మేస్త్రులందరూ కూడా తాగుబోతుళ్ళు అయితే కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు ఆ బాధ భరించలేక సాయంత్రానికి కొంచెం మందు అనేది తాగుతారు. అది 100లో ఒకళ్ళకు ఉంటుంది అనమాట అలాంటి అలవాటు కూడా. ఎందుకంటే ఓనర్స్ కూడా ఈ మధ్య కాదులే చాలా రోజుల నుంచి ఓనర్స్ కూడా ఈ బేల్దారి పనిచేసే వాళ్ళందరినీ కూడా కొంచెం చిన్న చూపు అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్. అలాంటి ఇన్సిడెంటే ఒకటి జరిగింది. ఏంటంటే మేము ఒకచోట వర్క్ చేస్తుంటే అక్కడ ఏం జరిగిందంటే మేము వాళ్ళని వాటర్ అడిగాం, తాగటానికి మంచినీళ్ళు అడిగాం. జనరల్గా మనం మంచినీళ్ళు అడిగినప్పుడు వాళ్ళు మామూలుగా అందరూ ఏం చేస్తారంటే మనకి స్టీల్ గ్లాసులోనూ ఏదో ఇచ్చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ప్లాస్టిక్ గ్లాస్ ఏదైతే ఉంటుందో ప్లాస్టిక్ గ్లాస్ ఫ్రెండ్స్, డిస్పోజల్ కూడా కాదు, డిస్పోజల్ ఇచ్చినా కూడా అంత బాధపడే వాళ్ళం కాదు, ప్లాస్టిక్ గ్లాస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాస్టిక్ గ్లాసులు మాకు ఇచ్చి జగ్గుతో పోసారనమాట వాటర్ అనేది. ఆ విధంగా మేస్త్రి పనిచేసే వాళ్ళందరినీ కూడా ఇంటికెళ్ళ ఓనర్స్ కూడా కొంచెం చిన్న చూపు అయితే చూస్తున్నారు. అది అందరు ఓనర్స్ కూడా కాదు, కొంతమంది ఓనర్స్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళు మనుషులే మీకులాగా, వాళ్ళకి ఫీలింగ్స్ అనేవి ఉంటాయి, వాళ్ళని కూడా కొంచెం అర్థం చేసుకొని కొంచెం గౌరవం ఇస్తే బాగుంటుంది. మీరు ఉండటానికి ఇల్లు కడుతున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తే మీకు అంత శుభం అనేది కలుగుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఓకే మనం వర్క్లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇది మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత చెక్కటాపి పట్టేస్తారు ఫ్రెండ్స్. ఆ చెక్కటాపి ఏదైతే ఉంటుందో ఆ చెక్కటాపి పట్టిన తర్వాత మొత్తం కూడా ఈ విధంగా స్పాంజి అయితే కొట్టేస్తారు. ఇంతకుముందు అయితే మనకి టాపీలతోనే సీలింగ్లు కొట్టేవాళ్ళు, ఇప్పుడు అంతవర్క్ అయితే చేయట్లేదు. అది ఇంకా చాలా హార్డ్ వర్క్ అనమాట, అంతవర్క్ అయితే ఇప్పుడు ఎవరూ చేయట్లేదు. బట్ ఈ స్పాంజీలు అనేవి కొట్టేసి తర్వాత ఈ విధంగా చీపురు అనేది కొట్టేస్తున్నారు. సింపుల్గా పని అయిపోతుంది, నీట్గా చక్కగా ఉంటుంది. దీని మీద కానీ మీరు వాల్కేర్ అనేది పెట్టించుకున్నట్లయితే మీ ఇంటికి సూపర్గా అయితే సూపర్ స్ట్రాంగ్ అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా లోపల గోళ్ళకి బయట గోళ్ళకి మనం వాల్కేర్ అనేది పెట్టించుకోవడం వల్ల లీకేజ్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా మనకి ఉండవన్నమాట. వర్క్ మొత్తం నీట్గా సూపర్గా అయితే ఉంటుంది. ఈ సీలింగ్లకి బార్డర్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ బార్డర్స్ వేసుకుంటే ఇంకా లుక్ వస్తుంది అనమాట. ఇప్పుడు అందరూ ఈ సీలింగ్ అయితే చేయించేసుకొని ఈ పీఓపి లేదా జిప్సమ్ సీలింగ్స్ ఇవన్నీ ఒక 2 అడుగులు కిందకి పెట్టేసేసి ఆ జిప్సమ్ సీలింగ్స్ ఇవన్నీ చేయించేసుకుంటున్నారు. అది ఇంకొక నెక్స్ట్ లెవెల్ లుక్తో అయితే ఉంటుంది జిప్సమ్ కానీ పీఓపి సీలింగ్స్ కానీ. ఇంతకుముందు అయితే ఈ విధంగా సీలింగ్ చేసేసి
చుట్టూ బోర్డర్స్ అనేవి వేసేసి ఈ సెంటర్లో ఒక ఫ్లవర్స్ ఏదైనా మంచి డిజైన్ అయితే చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆ వర్క్ అయితే ఎవరు చేయట్లేదు, సింపుల్గా ఈ విధంగా అయితే సీలింగ్ అయితే చేసుకోవచ్చు. దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటని నేను డీటెయిల్స్ కూడా మీకు చెప్పాను. ఇసుక ఎంత అవుతుందో, కూలీలు ఎంత అవుతాయో మొత్తం కూడా నేను చెప్పాను. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం అన్నమాట.